The best human being is the best community in the world. Mr. Agar, best human being. అందుకే చూడడానికి వచ్చా. నేను ఎన్నో సినిమాలు తీసుకుంటున్నప్పుడు అమ్మ విమల గారు మిత్ర గారు ఎక్కడ అజ్ఞాతమున్నారో తెలియట్లేదు, ఆయన కథ నాకు వీల్పడదు, దయించి మీరు చెట్టు మీద కోయిలమ్మ ఓ కోయిలమ్మ ఆ పాట ఇప్పిస్తారని అడిగా. ఆ పల్లవి మళ్ళీ సినిమా దగ్గర నేను రాసుకోవాలని వేపు చుక్కలు చెప్పా. వెంటనే విమల గారు మీరు తీసుకోండి, మిత్ర గారితో మాడతాను. మిత్ర గారు ఓకే అంటే సినిమా ఇవ్వాలా వద్దా అనేక తజ్ఞుల మధ్య జరుగుతూ రకరకాల డిస్కషన్ ఉన్న దశలో నారాయణమూర్తి టూర్ పీపుల్ తీస్తున్నారు కాబట్టి ఇచ్చుకోండి బ్రహ్మాండంగా పెట్టమని చెప్పి నా సినిమా సక్సెస్ కి కారణమైనటువంటి మిత్ర గారికి నేను సభాముఖంగా ధన్యవాదాలు చెప్తున్నానండి. ఆ పాటను బ్రహ్మాండంగా ఆర్పి పట్నాయక్ గారు విమల గారు బ్రహ్మాండంగా పాడారు. అలాగే నేను పోర్ తెలంగాణ సినిమా తీసా, నేను ఆంధ్ర ఓన్లీ, ఎస్ ఐఎమ్ ఆంధ్ర. ఆత్మాభిమానం మీకెంత ముఖ్యం మాకెంత ముఖ్యం, మనం తిట్టుకోవద్దు. ఓర్హాక్కడిగా చెప్తున్నా మీకు ఇవాళ, కొద్దిమంది పెట్టుబడిదారులు మాత్రమే తెలంగాణ వ్యతిరేక ఆంధ్రలో రాయలసీమలో కానీ కొడుకు 15 వర్గాలు కానీ బుద్ధిజీవులు కానీ ఎవరు కూడా తెలంగాణ వ్యతిరేకం కాదు. తెలంగాణ ఉద్యమము ధర్మమైనది, న్యాయమైనది, మహోన్నతమైనది అని నమ్మి సపోర్ట్ చేస్తున్న మారడ ఆంధ్ర వాడిని దయించి తిట్టుకోవడం దండం పెడుతున్నా. ఎందుకంటే మిత్రులారా, దోపిడీ వాడు ఎక్కడున్నా సరే మన ఇద్దరికి ఉండాలి. ఆ దోపిడీకి వ్యతిరేకంగానే అమరగారు పాటలు కవిత్వం ఇవాళ మీరు చేస్తున్న ఉద్యమం. కాబట్టి హైదరాబాద్ తెలంగాణ, హైదరాబాద్ రాజధానిగా తెలంగాణ ఎప్పుడు వచ్చేస్తుందా అని మీకైతే అది నా ఇంట్రెస్ట్. హైదరాబాదు ఒక అబ్బసము కాదు, అది తెలంగాణ దాటి తెలంగాణ అబ్బసం వస్తుంది. తెలంగాణ కుండికే హైదరాబాదు. కాబట్టి హైదరాబాద్ తెలంగాణ తెలంగాణ వచ్చేస్తే రాజధానిగా మాకు ఏ విజయవాడ విశాఖపట్నం రాజధాని మాకు వస్తే జై చేస్తున్నట్టు మా పని చూసుకున్నాడు. హైదరాబాద్ ఇంకా మీరు విశాఖపట్నం భయపడి హైదరాబాద్ రావాలా, అంతపుని భయపడి ఇంకా హైదరాబాద్ రావాలా? ఎప్పుడు వచ్చేస్తా? నీతివంతమైనది, ధర్మమైనది. 56 నవంబర్ 1st ముందున్న ఏ తెలంగాణ ఉందో ఆ తెలంగాణ ఇమ్మీడియట్లీ ఇవ్వాలని కోరుకుంటూ, ఆ తెలంగాణ కోసం ఇక్కడ యూనిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్, యూనిటీ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్. మీరు ఎలా ఉంటే అలా ఇచ్చేస్తారు. కాబట్టి ఏకమండి, తెలంగాణ వాళ్ళందరూ ఏకమండి. కేసీఆర్ గారు, బీజేపీ గారు, ఎమ్మెల్యే గారు, గద్దర్న అల్లం నారాయణ గారు, మొత్తం తెలంగాణ ప్రజాపతి ఒకటే, మొత్తం అందరూ సమస్తం తెలంగాణ కోసం ప్రతి ఒక్కరు కూడా ఏకమైతేనే తెలంగాణ వస్తుంది. ఆ పనిచేయడం ముందు మీరు తెలంగాణ తెప్పించండి. సాగులద్దు, నవ్వుల తెలంగాణ కోసం, పువ్వుల తెలంగాణ కోసం ఎవరైతే మహానుభావులు పోరాటం చేస్తున్నారో ఆ నవ్వుల తెలంగాణ, పువ్వుల తెలంగాణ చూద్దాం, అనుభవిద్దాం. ఎవరు చనిపో ధర్మం పెడతాం ఇస్తున్నారా? థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, జై తెలంగాణ. అలాగే ఇది నమ్మి నేను పోర్ తెలంగాణ సినిమా తీసా, అందులో అమోఘమైన పనులతో కూడిన పాట మిత్రులుగా రాశారు. ఎంత సహజమైన ఈ తెలంగాణ, ఎలా జెండాలు ఎగిరిగిన పైన వెంటనే మిమ్మల్ని ఫోన్ చేస్తా, అమ్మా ఆ పనులు ఇప్పిస్తారా అన్నాను. వెంటనే షీ యాక్సెప్టెడ్, ఆ పనులతో మళ్ళీ అభినయ చూసి రాయించుకున్నా. కాబట్టి ఇలాంటి ఎన్నో పదం నా చిత్రాలకు ఇచ్చి వారు పాడి నిజంగా విజయానికి దోహం చేసినట్టు సభాముఖంగా నేను మిత్రులకి మనస్ఫూర్తిగా మిత్రులకి థ్యాంక్స్ టు యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అమ్మా నమస్కారం, ధన్యవాదండి, నమస్కారం అండి.